చంద్రబాబుకి నిఘా వర్గాల డేంజర్ సిగ్నల్స్. ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లతో వ్యూహాలు మార్చే సీఎం చంద్రబాబుకి ఈసారి మింగుడు పడని నిజం ఒకటి తెలిసింది. నెల రోజులుగా ప్రత్యేక హోదా అంశం జనంలోకి బాగా వెళ్ళింది. బీజేపీ మోసం చేస్తుందన్న సంగతి క్లియర్గా చెబుతున్నది టీడీపీ కూడా. ఈ క్రమంలోనే మిత్రపక్షంగా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా కేంద్ర మంత్రులు టీడీపీ ఎంపీలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండి కూడా బీజేపీ అన్యాయం చేస్తుందని తెలిసి కూడా ఎందుకు బయటకు రావడం లేదనే క్వశ్చన్ కూడా హోదా అంశంతో పాటే జనంలోకి వెళ్ళింది. ఇదే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోదా అంశంపై జనంలోకి వెళ్ళింది. జగన్ పాదయాత్ర చేస్తున్నాడు. వైసీపీ ఢిల్లీలో ధర్నా చేస్తోంది. మొన్నటికి మొన్న బంద్లో కూడా పాల్గొంది. ఇవన్నీ కూడా జగన్ పార్టీకి ప్లస్ అవుతున్నాయట. ప్రత్యేక హోదా అనేది జనంలోకి ఎంత బలంగా వెళుతుందో అదే స్థాయిలో జనంలో పార్టీ వైఖరిపైన చర్చ జరుగుతుందట. దీనికి తోడు వైసీపీ పార్టీ జనంలో తిరుగుతోంది. ఇది టీడీపీకి మైనస్ కాబోతున్నట్లు నిఘా వర్గాలు చంద్రబాబును హెచ్చరించాయి. టీడీపీ మాత్రం జనంలోకి వెళ్లడం లేదు. చంద్రబాబు అధికారిక కార్యక్రమాల్లోనే పాల్గొంటున్నారు. లోకేష్ కూడా జనంలో తిరగడం లేదు. ఎంపీలు ఢిల్లీలో ఉన్నారు. ఎమ్మెల్యేలు టీవీల్లో మాట్లాడుతున్నారు. ఈ పరిణామాల క్రమంలో హోదా అనేది టీడీపీకి మైనస్ కాబోతున్నది అనేది ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయట. ఈ అంశంపైనే చంద్రబాబు కొత్త వ్యూహాలు రచించే పనిలో పడ్డారు. ఏప్రిల్ 6వ తేదీ వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల్లోగా కేంద్ర మంత్రులతో రాజీనామాలు చేయించాలనే ఆలోచనలో కూడా ఉన్నారట సీఎం చంద్రబాబు. మరి సుజనా చౌదరి వింటారో లేదో.